దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. స్వామియే శరణమయ్యప్ప. ఐటీం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు అయ్యప్ప స్వామి మీద చేసాం, ఎందరో గురుస్వాములతో చేసాం. చాలామంది అయ్యప్ప మాల వేసుకున్న, మాలధారణ చేసిన స్వాములు, వాళ్లకున్న అనేక సందేహాలని వాట్సాప్ ద్వారా నాకు చాలామంది పంపించారు. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు భార్గవ గురుస్వామి గారు ఉన్నారు. స్వామి వారిని అడిగి ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. స్వామి శరణం. స్వామి స్వామియే శరణం అయ్యప్ప. స్వామి, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సుబ్రహ్మణ్య గురుస్వామి గారు పంపించారు. స్వామి, మా దగ్గర సన్నిధానం ఏర్పరచుకున్నాం. ఆ పీఠంలోకి ఒక స్వామి తన భార్య పిల్లలు కుటుంబంతో సహా వచ్చి పూజ చేస్తున్నారు. నిజంగా అలా చేయవచ్చా? ఇది సమంజసమైన మీ ద్వారా తన సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం గారు అడిగినటువంటి ప్రశ్న కేవలం సుబ్రహ్మణ్యం గారికే లేదండి, పార్వతీపురం అన్నారు మన్యం జిల్లా నుంచి. వారికి ఉన్నటువంటి సందేహము కేవలం వారికి ఒక్కళ్ళకే ఉంది అని అనుకోవటం చాలామందికి ఉంది. వారు ధైర్యం చేసి మనల్ని అడిగారు. చాలామంది ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఇలాంటి రోజుల్లో ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటే నిజంగా వాళ్ళకి ఎంత ఉత్సాహము మన దీని గురించి తెలుసుకోవాలి అనేది అడగడంలో తప్పలేదు. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది, ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు కదా. కాబట్టి ఆ ప్రశ్న అడిగినటువంటి సుబ్రహ్మణ్యం గురుస్వామి గారికి వేల వేల ధన్యవాదాలు. ధన్యవాదాలు అనే మాట ఎందుకు అంటున్నాను, అభినందనలు తెలియజేయాలి. కానీ ఆయన అడిగినటువంటి ఒక్క ప్రశ్న కొన్ని లక్షల మంది సందేహాలకి సమాధానాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో పీఠం పెట్టుకొని తను ఒక్కడే కాకుండా అందరూ ఫ్యామిలీ పరంగా పూజ చేయొచ్చా లేదా అనే సందేహం అందరికీ నివృత్తవుతుంది. ఈ ఒక్క ప్రశ్నలో 100 ప్రశ్నలు ఉన్నాయి వెంకటేష్ గారు. ఆ 100 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాము, ఆడవాళ్ళు ఎంటర్టైన్ చేయొచ్చా అక్కడ పూజ దగ్గర? ఆడవాళ్ళు అంటే ఎవరు? మళ్ళీ కూతురు, భార్య, తల్లి, వీళ్ళే తన కుటుంబ బయట వాళ్ళు, కుటుంబ సభ్యులు. రెండవది, ఈ స్త్రీలు ఎవరైతే బ్రహ్మచర్య అయినటువంటి అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గరకో పూజ దగ్గరకో వస్తే అది మలిన పడిపోతుందా ప్రాంతం అనే ప్రశ్న కూడా ఇందులో అంతర్లీనంగా ఉంది. ఇక్కడ మూడవ ప్రశ్న అని అనడం కన్నా చాలామంది మూర్ఖంగా ఆలోచిస్తున్నటువంటి విషయం అన్నమాట. మగవాడు మాత్రమే బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాడు, ఆడవాళ్ళు చెయ్యట్లేదేమో అనేటువంటి భావన కలిగేటువంటి విధానం కూడా వస్తుంది. నాకు తెలిసి నేను చూసినంత వరకు ఇంట్లో స్వామి మాల వేస్తే తను పీఠంలో ఉంటే, సన్నిధానంలో ఉంటే ఇంట్లో భార్య అంతకంటే ఎక్కువ సార్. ఉదయం 3:30 లేచి అన్ని పనులు చేసి అసలు చాలామంది ఆడవాళ్ళని చూస్తున్నాను నేను. అది నిజంగా చాలా మనం వ్యతిరేకించవలసినటువంటి ఫీలింగ్ అన్నమాట. అది మనం ఖచ్చితంగా గురుస్వాములు అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకొని దాన్ని వ్యతిరేకించాలి. సరే, ఇంకా మనం సమాధానంలోకి వద్దాం. ఈ సమాధానం మనం చెప్పుకునేదానికన్నా ముందు యాక్చువల్గా కొన్ని 100 సంవత్సరాల కిందట, 1000 సంవత్సరాల కిందట అయ్యప్ప దీక్ష అనేటువంటిది ప్రారంభమైన అప్పటి నుంచి ఉన్నటువంటి విధానం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే అన్ని ప్రశ్నలకి ఈ యొక్క ప్రశ్నకి ప్రధానమైనటువంటి సమాధానం మనకి దొరికిపోతుంది. ఏంటంటే, ఒకప్పుడు అందరూ కూడా మనం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా గుళ్ళల్లో ఊళ్ళల్లో ఆ విధంగా అందరూ స్వాములు ఒక గ్రూపుగా ఉండి సామూహికంగా సన్నిధానం పెట్టుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోకి, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లోకి అయ్యప్ప స్వామి మాల దీక్ష ఇవన్నీ వచ్చేటప్పుడు కొంత కాలం గడిచింది. ఈ లోపల అంతా కూడా కేరళలోనే ఎక్కువగా అయ్యప్ప స్వామికి పూజలు జరుగుతూ ఉండేవి. ఎందుకంటే కేరళలో ప్రతి గ్రామానికి కూడా గ్రామ దేవతగా అయ్యప్పని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. 1008 దేవాలయాలని ప్రతిష్ఠించాడు పరశురాముడు కేరళ రాష్ట్రం మొత్తంలోనూ. అయ్యప్ప దేవాలయాలని శబరిమల ఒకటే కాదు, 1008 అయ్యప్పని శాస్త్ర అవతారాలని ప్రతిష్ఠించాడు స్వామి అక్కడ. సరే, అయితే ఇంకా ఆ రోజుల్లో కూడా కేరళలో ప్రతి ఒక్క గ్రామంలోనూ చిన్న చిన్న నదులు, చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఎక్కువగా బోరింగ్లు అవి ఉండవు, అంతా కూడా వాటర్ ఎక్కువగా ఉండవు, సఫిషియెంట్గా ఉన్నటువంటి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాలధారణ చేసి ఆ గుళ్ళోనో అక్కడో ఉండడం కానీ, లేదా ఎవరి ఇళ్లలో వాళ్ళు అయ్యప్పని పెట్టుకునేవాళ్ళు.
अंदर कल कालव वी प्रवाह एक्वेकोक तोड़गा उजी आ ग्राम अय्यप स्वामी ईदूर पद मंदो उ वालू पोदे लेचि मन चुड़ स्कूल के मन क्लासमेट वेजे पीलि गंतुटू पड़ता चूसर अला वेवा वेली कालवल स्नान अड़े देवड़ की दंड पेको तिगे इंटेटपी अंत वीलु पीठम दच्चेटपी వీళ్ళు పీఠం పెట్టుకున్న దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన భార్య మాల వేసుకున్న స్వామి యొక్క భార్య సాక్షాత్తు అయ్యప్ప స్వామే నా ఇంటికి వస్తున్నాడు స్నానం చేసి ఆయన వచ్చేటప్పటికి నా ఇల్లు వెలుగులతో ఉండాలి అనేటువంటి భావనతో తన భర్తని భర్త అని అనుకోకుండా అయ్యప్పగా భావించి స్వామి వచ్చే సమయంలో చీకట్లో ఉండకూడదు ఇల్లు అని చెప్పి ఇన వెళ్ళగానే ఆవిడ స్నానం చేసి ఈయన వచ్చే లోపలే ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసి దేవుడి దగ్గర శుభ్రం చేసి పూలకి వాటికి మిగతా అన్ని కార్యక్రమాలకి కూడా అన్ని ఏర్పాట్లు చేసి కూర్చొని వచ్చినటువంటి స్వామి తన భర్త కాదు సాక్షాత్తు అయ్యప్ప స్వామి అనే భావనతో ఆవిడ అక్కడ ఉన్నటువంటి పీఠం అయ్యప్ప స్వామి విగ్రహము పటము వాటికి పూజలు చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసి స్వామిని శుభ్రం చేసి ఈయన చేస్తున్న పూజలో ఈయనతో పాటు పాల్గొనేది పాల్గొని పూలు అందించడము నీళ్ళు అందించడము పళ్ళు అందించడం ఇవన్నీ చేస్తూ పూజ పూర్తయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత ప్రసాదము తీసుకొని మంగళహారతి ఇచ్చి వెళ్ళేది. దీని మూలంగా మనకి ఏమర్థం అవుతుంది, ఇది శాస్త్రీయంగా కేరళలో జరిగినటువంటి జరుగుతూ ఉన్నటువంటి విధానం. దీని మూలంగా మనకి ఏమర్థం అవుతుంది, భర్త ఆమెను తన భార్యగా భావించడు ఆ సమయంలో, భార్య ఆయనని తన భర్తగా భావించదు. భావించినా భావించకపోయినా ఒక భర్త మనం ఇందాక అనుకున్నట్టుగా మండలకాలం బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాడు, ఆయన భార్య చేయట్లేదు అనేటువంటిది అయితే ఉండదు కదా. ఈయన చేసే బ్రహ్మచర్య దీక్షకి ఎంత విలువ ఉందో ఆవిడ బ్రహ్మచర్య దీక్షకి విలువ ఉంది. ఆ కాకపోతే మండలకాలము కంటిన్యూగా ఆవిడ చేయలేదు కాబట్టి మాలధారణ వద్దు అన్నారు. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా పూజలో పాల్గొనవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చేసేటువంటి పూజల్లో నా నేనే పూజ చేసుకుంటున్నా పడి పూజ, శ్రీవత్స సగోత్రోద్ధవస్య కృష్ణచరణ భార్గవ శర్మ నామధేయస్య అస్మాకం అంటే నా యొక్క సహ కుటుంబానా మొత్తం సభ్యులందరూ అని చెప్తూ మమ ధర్మ పత్ని సమేతస్య అక్కడ నేను సన్యాస ఆశ్రమము బ్రహ్మచర్యాశ్రమము ఈ దీక్షని పాటిస్తూ కూడా మమ ధర్మపత్ని సమేతస్య అని అంటున్నాం అని ఆ ధర్మపత్ని పేరు చెప్పుకొని పూజ పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఈవిడ లేకపోతే ఈయన యొక్క బ్రహ్మచర్య దీక్షకి విలువ లేదు. అసలు ఆ పూజ అసంపూర్ణం అంట. అసంపూర్ణం. అంతేకాకుండా పూజ చేస్తున్నటువంటి స్వామి యొక్క శక్తి మన హిందూ సనాతనమైనటువంటి హైందవ ధర్మములో కూడా ముందు శక్తి పేరు చెప్పి తర్వాత వ్యక్తి పేరు చెప్పటమే సంప్రదాయం. పార్వతీ పరమేశ్వరుడు, పార్వతి శక్తి, పరమేశ్వరుడు వ్యక్తి. లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ శక్తి, నారాయణుడు వ్యక్తి. మనం మామూలుగా ఈ దేవుళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము, సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అంటాము, వాళ్ళు బ్రహ్మచారులే. ఇక్కడ బ్రహ్మచారికి వచ్చేటప్పటికి పూర్ణ పుష్కలాంబా సహిత అనేటువంటి ఆయన శక్తుల్ని చెప్తున్నాము. ఇంట్లో పిల్లాడికో పిల్లకో పెళ్లి చేస్తే కూడా ముందు నా శక్తి పేరు ముందు రాసి నా పేరు తర్వాత రాసుకుంటా, ఆ శక్తి ఉంటేనే నేను సంపూర్ణం, లేకపోతే నేను మామూలు వ్యక్తినే. ముందు భార్య పేరు తర్వాత భర్త పేరు, శ్రీమతి అండ్ శ్రీ అనే రాస్తున్నారు కానీ శ్రీ అండ్ శ్రీమతి అని రాయట్లా. అంటే ఆ స్త్రీకి ఎంత విలువ మన హైందవ ధర్మంలో ఉందో చూడండి. ఆ విలువని మనం అయ్యప్ప పూజల్లో తృణీకరించేస్తున్నాం. ఎందుకు అంటే కేవలం ఒకే ఒక్క కారణంతో, శబరిమల దేవాలయానికి ఆడవాళ్ళని అనుమతించట్లేదు కాబట్టి ఆ దేవాలయం అయ్యప్ప పూజలకి ఆడవాళ్ళు రాకూడదు. అది ఎక్కడిదాకా వెళ్ళిపోతుంది వెంకటేశ్వర గారు? నిజంగా సార్, ఇలాంటిది తెలియాలి జనాలకి. చాలామంది ఏమనుకుంటారంటే అదే అయ్యప్పని దర్శించుకోవడం మగవాళ్ళే వెళ్తున్నారు కదా, ఆడవాళ్ళు దీనికి నిషిద్ధమేమో, అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళు అక్కర్లేదా అని అక్కర్లేదనే దాకా వెళ్ళిపోవటమే కాకుండా దానికోసం కోర్టుల చుట్టూ వెళ్ళటమును, తెలిసి తెలియక ఒక్కొక్కళ్ళు వాగటమును, అయ్యప్పకి పూజ చేసేటువంటి ఆడవాళ్ళ శీలం గురించి మాట్లాడటమును, అయ్యప్ప యొక్క చరిత్ర గురించి మాట్లాడటమును కూడా జరుగుతుంది. దానికి కారణం ఎవరు, వాళ్ళు అలా మాట్లాడడానికి మనం. ఓకే, అంటే మనంతో పాటు వాళ్ళకు కూడా పూర్తిగా తెలియకపోవడం అని కూడా అనుకోవచ్చు. మీరు అన్నది కరెక్ట్, వాళ్ళకి పూర్తిగా తెలియదు,
వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి మనము కారణం అనే మాట నేను అనడం కారణం ఏంటంటే చెప్పలే వాళ్ళు తెలియలేక నమ్మలేకపోవడం వాళ్ళు నమ్మరు వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం నమ్ముతున్నాం మనము కూడా వితండవాదం చేసే దానికన్నా స్వామి గురించి తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మీలాంటి మనలాంటి ఎన్నో మీడియాలు ఇప్పుడు ఉన్నాయి ఒకప్పుడు అంటే ఒక సాటిలైట్ టీవీ మాత్రమే ఇప్పుడు అనేక రకాలు 10 మంది కూర్చుంటే అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ తయారైపోతుంది 100 మందికి మనము మెసేజ్ ఇవ్వొచ్చు అయ్యప్ప చరిత్రని సరియైనటువంటి విధానాలను మనం మెసేజ్ చేయొచ్చు కదా అది అయ్యప్ప సైనికులుగా మన బాధ్యత కదా ఏంటంటే వీళ్ళు చెప్పే విధానంలోకి వచ్చేటప్పటికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళగానే ఈ స్త్రీల మనసు చలించిపోతుందేమో అందుకే వీళ్ళని వెళ్ళనివ్వరేమో ఆ వెళ్ళేదా ఈ స్త్రీలు రాగానే స్వామి మనసు చలించిపోతుందేమో అననే భావన కలిగేటట్టుగా ప్రచారం చేస్తారు దీన్ని అయితే ఇది ఇదే ప్రచారం చేశారు ఆడవాళ్ళు వస్తే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కదా ఆయన మనసు చలిస్తుందా ఎందుకు రాకూడదు అనే చలించేటట్టయితే దేవుడు ఎలా అవుతాడండి ఎందుకంటే ఆయన ఆవిడ కూతురులాగా చూస్తాడు ఆవిడ ఆయనను తన కొడుకులాగానో తండ్రిలాగానో భావిస్తుంది ఇంకా చలించడం ఏంటండి మాల వేసుకొని మనము అన్ని సంసార బాధ్యతలన్నీ నిర్వర్తించి శారీరక సుఖం అంటే ఏంటి మానసిక సుఖం అంటే ఏంటి తెలిసినటువంటి ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నేను 40 రోజులు 365 రోజుల్లో 40 రోజుల్లో 50 రోజుల్లో దీక్ష చేస్తున్నాను మిగతా 320 రోజులు నేను మామూలు మనిషిని ఈ దీక్షలో కూడా నా ఉద్యోగాలకు ఎడుతున్నా నా ఇంటి నుంచి మన ఛానల్ ఆఫీస్ దాకా వచ్చాను ప్రయాణాలు చేస్తున్నా సినిమా పోస్టర్లు చూస్తున్నా సినిమా అడ్వర్టైజ్‌మెంట్లు సెల్ ఫోన్లో వస్తున్నాయి అందులో అడ్డదిడ్డమైన అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి నా దీక్ష పాడు చేయడం కోసం పరమతస్థులు నా ముందర స్కిన్ టైట్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి నా పక్క నుంచి వాళ్ళు వెళ్తున్నా కూడా నేను చలించకుండా ఉన్నా కానీ నా దేవుడు చలిస్తాడండి తనని తండ్రిగా భావించేటువంటి ఒక స్త్రీ రాగానే నేను పూజ చేసే నా దేవుడు చలిస్తాడా లేదా నేను పూజ చేస్తున్నటువంటి నా దేవుడి దగ్గరికి రాగానే నా ఇంట్లో ఆడవాళ్ళు చలిస్తారా ఏదైనా కాస్తంత లౌకికమైనటువంటి జ్ఞానముతోని మనము అనౌన్స్ చేస్తే మనకి కరెక్ట్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళి నమ్మని వాళ్ళు కూడా నమ్మటము మన గురించి చెడుగా మాట్లాడకుండా పద్ధతి ప్రకారంగా మన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు మాట్లాడడానికి భయపడతారు వాళ్ళు భయపడే పరిస్థితి రావాలంటే మనము తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే వినాలి కేవలం వినడం కాదు ఆలోచించాలి లాజికల్గా ఆలోచించి క్వశ్చన్ చేయాలి చిన్న ఎగ్జాంపుల్తో మనం ఈ మ్యాటర్ని మనం సుబ్రహ్మణ్యం గారు అడిగినటువంటి ప్రశ్నని మనం క్లోజ్ చేద్దాం ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం గురించి దంపతులు చేసుకోవాలి దంపతులే చేసుకోవాలి విడిగా చేసుకోకూడదు అనేటువంటిది ప్రచారం మన హిందువులే చేశారు అవును సార్ అందరూ కానీ అదే కథలో సత్యనారాయణ స్వామి వ్రతం కథలో మూడో కథలో ఆ వైశ్యుడు ఆయన ఒక అల్లుడు చంద్రకేతు మహారాజు దగ్గర బంధింపబడి ఉంటే ఆయన భార్య కూతురు వ్రతం చేసుకుంటే వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది ఆ వ్రతం యొక్క ప్రభావం తోటి దానికి ఆల్టర్నేటివ్గా తన బట్ట తన ఏదో వస్త్రం ఏదో కానీ ఖచ్చితంగా భర్త పక్కనుంటేనే చేసుకోవాలనే రూల్ ఏం లేదుగా దీని మూలంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం వినాలండి కాబట్టి సుబ్రహ్మణ్యం గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటి అని అంటే బ్రహ్మచర్యం పాటిస్తున్నారు భక్తులందరూ కూడా స్వామి పూజ చేసుకోవచ్చు పడి వెలిగించడానికి మాత్రము మాలధారణతో మాత్రమే సంభవము మాలలో లేని వాళ్ళు పక్కన నుంచోవలసిందే లేదా దూరంగా ఉండవలసిందే పడి వెలిగించేటువంటి సమయంలో మిగతా పూజ అంతా కూడా అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేసుకొనవచ్చును మంచి ఫలితాలని పొందవచ్చును చాలా బాగా చెప్పారు సార్ స్వామి ఏ శరణమయ్యప్ప